ఒక రాత్రి భోజన సమయం, దబ్బకాయ ఊరగాయ ఉన్నదా అని అడిగారు భగవాన్. వంటగది అంతా వెతికి చివరకు లేదు అన్నారు వంటశాలలో పనిచేసేవారు. చిన్నస్వామి చాలా కోపం చెందారు. మరునాడు ఆశ్రమము ఆఫీసు నుండి జిఎల్ నరసింహారావు ఆ రోజు పోస్టు చేయవలసిన ఉత్తరాలను భగవాన్కు చూపించాలని తీసుకుని వచ్చారు. అందులో ఒక జాబు సర్వాధికారి రాసినది ఉన్నది. ఆయన ఒక భక్తునికి ఒక గంప దెబ్బకాయలు పంపమని అడిగారు. వీరందరికీ దెబ్బకాయలోనే మోక్షం ఉంది కాబోలు, లేకపోతే దానిని ఎందుకు కోరాలి? అంత ప్రయాస ఎందుకు? మనకు అది ప్రాప్తం అయితే దానంతటా అదే వెతుక్కుంటూ రాదా? మంచిది, సరే మీ ఇష్ట ప్రకారం చేసుకోండి అని భగవాన్ ఉత్తరాలను పక్కన పెట్టారు. ఉత్తరాలను తీసుకొచ్చిన వారు సమాధానం ఏమీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోయారు. ఇంతలో ఒక రైల్వే కాంట్రాక్టరు సీల్ చేయబడిన రెండు బుట్టలతో హాల్లోనికి ప్రవేశించాడు. అది రైల్వేలో ఎట్టి ఆర్ఆర్ లేకుండా ఆశ్రమానికి వచ్చిన పార్సిల్ అది. దాన్ని చూడగానే భగవాన్ నవ్వుతూ, చూడండోయ్, అది దెబ్బకాయల బుట్ట అయి ఉంటుంది, విప్పి చూడండి అన్నారు భగవాన్. అందరూ బుట్ట విప్పారు. అందులో భగవాన్ చెప్పినట్లుగానే దెబ్బకాయలు ఉన్నాయి. వాటిని ఊరగాయ కొరకు వంటశాలకు పంపించారు. కొన్ని నిమిషముల తర్వాత భగవాన్, ఒక బుట్ట దెబ్బకాయలు, మిగతా అంతా ఆరెంజ్ అయి ఉండవచ్చు, చూడమని చెప్పండి అన్నారు. భగవాన్ చెప్పినట్లే మరో బుట్టలో ఆరెంజ్ పండ్లు ఉన్నాయి. అవి అందరికీ పంచారు.